Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi friends, welcome to Nani Tech and Videos. Friends, mari biology chapter 2 lo bhaganga biology lo bhaganga manam ee roju chapter 2 ni cheppukundamu. Maniki biology chapter 2 lo జీవుల యొక్క వర్గీకరణ, జీవుల్ని ఏ విధంగా వర్గీకరించారు, వాటి యొక్క వర్గాలు ఏంటి, వాటి యొక్క జాతి ఏంటి, వాటి తరగతులు, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. మనకి ప్రీవియస్గా వచ్చినటువంటి ఎస్ఐ మరి ఎగ్జామ్ పేపర్లో యొక్క టాపిక్ నుంచి 1 మార్క్ రావటం జరిగింది ఫ్రెండ్స్, ఈ యొక్క చాప్టర్ నుండి. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాము. టాపిక్ చాప్టర్ నేము జీవుల యొక్క వర్గీకరణ, సెకండ్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ మనం చెప్పుకోవటం జరిగింది. నాని టెక్ అండ్ వీడియోస్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి మొక్కలను కానీ జంతువులను కానీ వాటి యొక్క దగ్గర లక్షణ ఆధారంగా సమూహాలుగా విభజన చేయటమును వర్గీకరణ అంటారు. మనం చెప్పుకుందాము శాస్త్రాలు అధ్యయనాలు చాప్టర్ 1లో టాక్సానమీ అంటే వర్గీకరణ శాస్త్రము అని. టాక్సానమీ అంటే వర్గీకరణ శాస్త్రం అని చెప్పుకున్నాము. మరి టాక్సానమీ పితామహుడు లేదా దాని యొక్క దానికి పేరు పెట్టింది ఎవరయ్యా అంటే ఏపీ డికండోల్ అని చెప్పుకోవటం జరిగింది. మరి మొట్టమొదటిగా కొన్ని బాహ్య స్వరూప లక్షణాల ఆధారంగా జీవులను వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి మనకి జంతు శాస్త్ర పితామహుడు, జీవశాస్త్ర పితామహుడు, అలాగే పాలిటీ పితామహుడు, రాజనీతి శాస్త్ర పితామహుడు, పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు, ఇన్ని యొక్క శాస్త్రాలకు పితామహుడు. కాబట్టి ఇతన్ని నడిచే గ్రంథాలయం అని చెప్పడం జరిగింది. ఎవరినయ్యా అంటే అరిస్టాటిల్ని. అరిస్టాటిల్ ఏం చేశాడే అంటే బాహ్య స్వరూపాలు అంటే మనం కంటితో చూసినప్పుడు అది ఏ విధంగా కనిపిస్తుంది అనేటువంటి లక్షణాల యొక్క ఆధారంగా జీవుల్ని వర్గీకరించాడయ్యా అరిస్టాటిల్. మరి వర్గీకరణ శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ టాక్సానమీ, కరోలస్ లిన్నేయస్ అనేటువంటి వ్యక్తి వర్గీకరణ శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ టాక్సానమీ కరోలస్ లిన్నేయస్. ఇతను పుష్ప లక్షణాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడండి. పుష్ప లక్షణాలు అంటే పుయ్యటము, పండటము, మొక్కల మీద ఎక్కువగా పరిశోధన చేశాడని చెప్పుకోవచ్చు. ఈయన యొక్క వర్గీకరణను లైంగిక వర్గీకరణ అని చెప్తారు. కరోలస్ చేసిన వల్ల లైంగికంగా అవి ఎలా ఉన్నాయో వాటి యొక్క ఆధారంగా కరోలస్ లిన్నేయస్ వాటి యొక్క సెక్చువాలిటీ మీద మరి ఆయన పరిశోధన చేస్తే మరి భౌతికంగా వాటిని వర్గీకరణ చేసింది అరిస్టాటిల్ అని చెప్పుకోవచ్చు. మరి ఈయన రచించినటువంటి గ్రంథాలు ఏంటయ్యా అంటే సిస్టమా నాచురే అంటే జంతువులు, స్పీషిష్ ప్లాంటారం మొక్కల గురించి చెప్తుంది యొక్క గ్రంథాలు. సిస్టమా నాచుర అనేటువంటి గ్రంథము జంతువుల గురించి చెప్తుంది, స్పీషిష్ ప్లాంటారం అనేటువంటి గ్రంథము మొక్కల గురించి చెప్తుంది. ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతమే ద్వినామీకరణ సిద్ధాంతము. కరోలస్ లిన్నేయస్ మరి ఏం ప్రతిపాదించాడే అంటే ద్వినామీకరణ సిద్ధాంతము. దీన్ని బయోనామికల్ నామల్క్లేచర్ అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి వర్గీకరణ అంతస్తులు ఉన్నాయి. వర్గీకరణ అంతస్తులు అవేంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చింది. జాతిలో ఇక్కడ మనకి సంఖ్యలు ఉన్నాయి కదండి, ఇవన్నీ జంతువుల యొక్క సంఖ్య అనుకోవచ్చు. మనకి నెంబర్ ఉన్నాయన్నీ జంతువుల యొక్క సంఖ్య. మరి జాతి ఇంగ్లీష్లో స్పీషిస్ అంటాము. జాతిలో ఒకటి ఉండిద్ది, ఒక జంతువు ఉందనుకోండి, మరి ఇదే ప్రజాతిలోకి వెళ్ళేసరికి మరి 10 జంతువులను కలిపి ప్రజాతి అంటాము. మరి ఇలా 300 జంతువులు ఉన్నటువంటి దాన్ని కుటుంబం అంటాము. మరి 400 జంతువులు ఉంటే క్రమం అంటాము. మరి 500 జంతువులు ఉంటే తరగతి అంటాము. మరి 6,000 జంతువులు ఉంటే వర్గం అంటారు. మరి 70,000 కనుక ఉంటే దాన్ని రాజ్యం అంటారు.
మనకి బిట్టడుగుతాడండి. వర్గీకరణ అంతస్తులను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చమంటాడు. మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్నకి, ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద పైకి. మరి ఈ విధంగా మనకి జంతువులు అనేటువంటి ఉండటం జరుగుతుంది. దీన్ని వర్గీకరణ అంతస్తులు అంటారు. ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నోట్స్ తీసుకొని టిక్ చేసుకోండి. మొదటిగా జాతి వచ్చిద్ది, జాతి తర్వాత ప్రజాతి, ప్రజాతి అనేది కుటుంబం అయిద్ది, కుటుంబం అనేది క్రమం అయిద్ది, క్రమం తరగతిగా మారి వర్గమయ్యి చివరికి రాజ్యంగా మారుతుంది. ఒక జాతి నుండి రాజ్యంగా అవుతుందని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరి వర్గీకరణలో ఏ స్థాయిలో గల ప్రమాణాన్నైనా టాక్జా అంటారు. మరి టాక్జా అనేది ఒక ప్రమాణము అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వర్గీకరణ శాస్త్రంలో. వర్గీకరణలో అతిపెద్ద ప్రమాణం ఏంటంటే రాజ్యము. ఇందాక చెప్పుకున్నాము 70,000 జంతువులన్నింటినీ కలిపి మనం రాజ్యంగా చెప్పుకోవచ్చు. వర్గీకరణలో అతి చిన్న ప్రమాణము లేదా మూల ప్రామాణిక ప్రమాణం ఏంటంటే జాతి. ఇందులో ఒక జంతువు, ఒక అంటే ఒక పర్సన్, ఒక మానవుడు ఉన్నాడండి, ఒకటి ఒక మనిషి ఉంటాడనమాట. ఓకే, అలా ఈ విధంగా చెప్పుకోవచ్చు. వర్గీకరణలో మరి కింద నుంచి పైకి వెళ్తే జంతువుల మధ్యలో పోలికలు తగ్గిపోతాయి. ఎందుకయ్యా? ఇక్కడ ఒక జంతువు ఉంది, ఇక్కడికి వచ్చేసరికి రెండు జంతువులు. ఇవన్నీ అంటే ఒకే రకంగా ఉంటూ ఒక రాజ్యంగా ఏర్పడింది. అప్పుడు ఏమైంది, వాటి మధ్య పోలికలు అనేవి తగ్గిపోయింది. మరి జాతి అంటే మానవుడు అనేటువంటిది ఒకడు ఒక జాతి, మొక్క అనేటువంటిది రెండవ జాతి, మరి ఇంకోటి జంతువు అనేటువంటిది మూడవ జాతి, మరి సర్పం అనేటువంటిది నాలుగవ జాతి. ఇలా మనం చాలా రకాల జాతులు ఉంటాయి. జాతులు అనేటువంటివి మొదటి క్రమం అయితే, మరి కింద నుంచి పైకి అంటే జాతి నుండి రాజ్యంకి వెళ్ళేసరికి ఈ యొక్క జంతువుల్లో లేదా జీవుల్లో మధ్య పోలికలు ఏంటంటే తగ్గిపోతాయి. అంటే పోలికలన్నీ ఒకలాగే ఉంటాయి, ఎవరిని చూసినా ఒకలాగే అనిపిస్తారు, ఒకలాగే ఉంటారు రాజ్యంలో. అదే జాతులు అయితే వేరువేరుగా ఉంటూ ఉంటారు. మరి పైనుండి కిందకి వచ్చినప్పుడు అంటే రాజ్యం నుండికి జాతికి వచ్చినప్పుడు జీవుల మధ్య పోలికలు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే వేరువేరుగా ఉంటారు, ఒక్కొక్కరిని తీసుకుంటాం కాబట్టి. ఇంకా ఫ్రెండ్స్, మరి జాతి అంటే ఏంటయ్యా అంటే బాహ్య స్వరూపంలో భిన్నముగా జన్యుపరంగా ఒకే విధంగా ఉండి తమ మధ్య ప్రత్యుత్పత్తి జరుపుకొనగల జీవుల సమూహము. ఇది సమూహం అండి, గుర్తుపెట్టుకోండి, జాతి అనేది కూడా సమూహమే. ఈ సమూహాన్ని అంతటినీ ఒకదానిగా మనము మారుస్తున్నాం. ఇప్పుడు మానవులందరూ దాదాపు మనకి ప్రపంచం మొత్తం మీద చాలామంది ఉన్నారు కదా, వీళ్ళందరినీ ఒక జాతి అని చెప్పుకోవచ్చు. మానవులు అనేటువంటి వాళ్ళు ఒక జాతి ఈ యొక్క జీవ గ్రహం మీద, లేకపోతే ఈ యొక్క భూమి మీద మానవుడు అనేటువంటి ఒక జాతి అయితే, వీరిలో బాహ్య స్వరూపాల ఆధారంగా భిన్నం, మరి జన్యుపరంగా మరి వాటి యొక్క ప్రత్యుత్పత్తి జరుపుకొని జీవులన్నింటినీ ఒక సమూహం, వీటినే జాతి అంటారు. జాతి అనే పదాన్ని ప్రతిపాదించింది జాన్ రే జాతి అనేటువంటి పదాన్ని ప్రతిపాదించాడు. ప్రస్తుతం వాడుకలో ఉన్నటువంటి వర్గీకరణ విధానము బెంతామ్ అండ్ హుకర్ చేసినటువంటి వర్గీకరణ విధానం. వీరు రచించినటువంటి గ్రంథము జెనీరా ప్లాంటారం అనేటువంటి గ్రంథం ద్వారా వీళ్ళు వర్గీకరణ చేశారు. మనం నెక్స్ట్ చాప్టర్లో ద్వినామీకరణ గురించి, అలాగే మరి వర్గీకరణల గురించి, ఏం వర్గీకరణలు ఎవరెవరు చేశారు, మరి ఆర్హెచ్ విక్టేహకర్, మరి రోప్ల్యాండ్, హెకెల్, లిన్నేయస్, మరి టాటోనిమ్, ఇలా మరి వృక్షాలంటే ఏంటి, జంతువులంటే ఏంటి, మొనీరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, యానమోలియా, ఇలా అన్నింటి గురించి మనము సెకండ్ పార్ట్లో చెప్పుకుందాం. మరి ఈ యొక్క సెకండ్ చాప్టర్లో పార్ట్ వన్ వీడియోని అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి మన నాని టెక్ అన్ వీడియోస్లో మరి అన్నీ టాపిక్స్ మీద, అంటే హిస్టరీ, అర్థమెటిక్, పాలిటీ, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్,
ఇలా అన్ని టాపిక్ల మీద మనము టాపిక్ వీడియోస్ చేయడం జరుగుతుంది. కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థి కూడా మన నాని టెక్ అండ్ వీడియోస్ని లైక్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.